పరిపాలనా సౌలభ్యం కోసమే సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలు మండలాలు ఏర్పాటు చేశారన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను మంత్రి సబిత ప్రారంభించారు. కడ్తాల్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్తో పాటు రైతు వేదికను ప్రారంభించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, పంటలు వేసుకొని నష్టపోవద్దు కాబట్టి, వాళ్ళు కొనమంటున్నారు కాబట్టి మనం ఏం చేయలేని పరిస్థితి కాబట్టి, మీరందరూ కూడా ఇంకా ప్రత్యామ్నాయంగా పంటల గురించి కూడా ఆలోచించండి అని రైతన్నుల కింద కూడా వేడుకుంటా ఉన్నాం. ఇక్కడ ఉన్న రైతు వేదికల దగ్గర ఉన్న మా రైతు బంధు అధ్యక్షులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే రైతులకి మళ్ళీ పంట పండించి నష్టపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం వాళ్ళకు ఒక సలహా సూచన ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా మరొకసారి తెలియజేస్తే, ఈ సంవత్సరం అయితే మొన్న ఇప్పుడు మనం ఏదైతే వరి ప్రొక్యూర్ చేస్తున్నారని గోలగోల చేస్తున్నారో, ఈ సంవత్సరం నిజంగానే ఎంత ఎక్కువ పండిందంటే గతంలో పోలిస్తే ఇంకా ఎక్కువ పండింది, దిగుబడి ఎక్కువ వచ్చింది. కాబట్టి దాన్ని అంతా కూడా వానాకాలంలో ప్రొక్యూర్ చేయడానికి ఇబ్బంది లేదు, కానీ యాసంగిలో చాలా ఇబ్బంది అవుతుంది అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం. ఈరోజు కేంద్ర ప్రభుత్వము నో అంటుంది కాబట్టి కొంచెం ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.